రాష్ట్ర ప్రభుత్వం రోజురోజుకు కరెంట్ ఛార్జీలు పెంచుతూ ఇటు ప్రజలు మరియు రైతులు నడ్డువీరుస్తోందని ఇందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పెనుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డీకే పార్థసారథి పిలుపు మేరకు ఆందోళన దిగారు. గోరంట్ల తెలుగుదేశం పార్టీ స్టాండ్లు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గోరంట్ల మండల కన్వీనర్ పుల్లేరు సోమశేఖర్ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద ధర్న కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని ట్రాన్స్కో కార్యాలయం వద్ద మండల తెలుగుదేశం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కన్వీనర్ సోమశేఖర్ నేతృత్వంలో నిరసన కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మండల ప్రధాన కార్యదర్శి బోర్వెల్ అశ్వర్ధ రెడ్డి, బెల్లాల చెరుకుచంద్ర, మల్లాపల్లి ఫిరోజ్ బాషా, ఉమర్ ఖాన్, గిరిధర్ గౌడ్, అంజంతుల్లా, సర్పంచ్ నరసింహమూర్తి, ఉమాశంకర్, జయరాం, సింగిరెడ్డిపల్లి శ్రీనివాసులు, బాలకృష్ణ చౌదరి, సుబ్బారాయుడు, చలమయ్య గారిపల్లి రామచంద్రారెడ్డి తదితరులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మారెడ్డిపల్లి నరసింహులు, కిషోర్ రాయల్, సింగిరెడ్డిపల్లి శ్రీనివాసులు, షణ్ముఖ నాయక్, లక్ష్మీరామ్ నాయక్, కన్నారెడ్డి, కమ్మవారిపల్లి వెంకటేష్, రామాంజనేయులు, వాల్మీకి సోమశేఖర్, చంద్రప్ప, గంగపల్లి రామస్వామి, మాజీ సర్పంచ్ రవినాయక్, బాలసముద్రం ఆదినారాయణ, గంధం బాలాజీ, చుండూరు బాలకృష్ణ, గంగంపల్లి నరసింహులు, కురుపు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్సాది గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దానికి నిరసనగా మా గోరంట్ల మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు సామాన్య ప్రజలు కరెంటు ఉన్నా కానీ లైట్ కానీ ఫ్యాన్ కానీ వేసుకోలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం యొక్క ఇది. ఇలాంటి పరిస్థితుల్లో మరియు రైతులకు మీటర్లు బిగిస్తున్నాము అంటున్నారు. రైతులకి మీటర్లు బిగిస్తే రైతుల యొక్క స్టార్టర్లు అయితేనేమి, మోటార్లు అయితేనేమి ఖచ్చితంగా పీక్కో నుంచి ఇంట్లో పెట్టి, ఎందుకంటే ఈ రైతులకు పని మేము కంప్లీట్ చేశాము, ఇంకా అర్థం పని కొంచెం పెండింగ్ ఉంటే పని కంప్లీట్ చేశారు. వాళ్ళ కళ్ళు లేని కబోదులు మేమా. ఈరోజు చూడండి, ఏ ఊర్లో అయినా కానీ మేమేసిన సిమెంట్ రోడ్లే ఈ మండలంలో ఉండేది. ఎక్కడ చూసినా కానీ ఏ ఊర్లో మేము సిమెంట్ రోడ్లు కానీ ఏమి వేయలేదు. ఆ ఊర్లోకి పోయి మేము ఓటు కూడా అడగము. వాళ్ళు ఈ 4 సంవత్సరాలు ఇంకా ఏమి అభివృద్ధి చేశారో చెప్పమనండి. ఈ సబ్సిడీ పైన వాటి మార్చినారు. పంట పెట్టే రైతుకు ఏ ఒక్కరు కూడా ఈ వేరుశనగకాయలు కానీ మన రబీ సీజన్లో వచ్చిన శనగకాయలు ఎవరికి ఇవ్వలేదు. రైతులు పంట పెట్టిండే వాళ్ళని పోయి అడగండి. రైతులు పంట పెట్టకుండా ఉండే వాళ్ళకి శనగకాయలు ఇచ్చినారు కానీ పంట పెట్టిన వాళ్ళకి మేము యూరియా తీసుకోలే, డిఏపి తీసుకోలే. కర్ణాటకకు పోయి మా పల్లి కర్ణాటక విత్తనాలు అయితేనేమి ఎరువులు అయితేనేమి పక్క రాష్ట్రమైన కర్ణాటకకు పోయి మేము తెచ్చుకుంటున్నాము. అలాంటి ఏదో పెద్ద గొప్పగా చెప్తున్నారు రైతు భరోసా కేంద్రాలు, రైతు ప్రభుత్వం అని చెప్పేసి రైతులకు ఏమీ చేసింది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇలాంటి కారకులైనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని రైతులు ప్రజలు ఎదురు చూస్తున్నారని నేను కోరుకుంటున్నాను.